అంతర్ముఖ సౌందర్యమా మీకు కనుక సరిగ్గా చూడగలిగిన కళ్ళుంటే ప్రతిదీ ఎంతో సుందరంగా ఉంటుంది సాపేక్షం అనేది సమాజపరమైంది అది మీకు ఇచ్చిన శిక్షణ మీ మనసులోని సమాచారం మీద ఆధారపడి ఉంటుంది కానీ మీరు ఒక ఆనంద స్థితిలో ఉండి ఏదైనా చూసినప్పుడు అన్నీ అందంగానే ఉంటాయి మీరు ఆనందంగా లేనప్పుడు కొన్ని విషయాలు మాత్రమే అందంగా ఉంటాయి కొన్ని అసహ్యంగా ఉంటాయి కానీ మీరు చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఏది చూసినా సరే అన్ని ఎంతో అందంగా ఉంటాయి దీన్ని మనం ఎన్నో విధాలుగా పరిశీలించవచ్చు ఒక తేలికైన విధానం ఏమిటంటే ప్రస్తుతం మీరు ఎన్నో విషయాలతో గుర్తింపు ఏర్పరచుకుని ఉండొచ్చు మీ శరీరం నుంచి మొదలుపెట్టి మీ మనస్సు మీ విద్యార్హతలు మీ మతం మీ సమాజం ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో విషయాలతో ఒకవేళ మీరిక్కడ ఊరికే కూర్చుంటే మీరు నాతో అలా కూర్చునున్నప్పుడు మీరు కేవలం ఒక జీవం మాత్రమే అవునా అవునా కొద్దిపాటి జీవశక్తి మీరు అంతే కదా ఎన్నింటితోనూ గుర్తింపు ఏర్పరచుకున్నారు కానీ ప్రాథమికంగా మీరు కొద్దిపాటి జీవశక్తి మాత్రమే ఈ జీవశక్తి ఏదైతే ఈ క్షణంలో మీరు నేను అని పిలుస్తున్నారో ఈ జీవశక్తి కొన్నిసార్లు ఎంతో ఆనందంగా ఉంటుంది అలా ఉంటుంది కదా ఉన్నది కదా దయచేసి అవును అనండి లేకపోతే అది ఒక విషాదం ఒక్కోసారి అది ఎంతో బాధగా ఉంటుంది ఒక్కోసారి ఎంతో ప్రశాంతంగా ఒక్కోసారి కలవరంలో ఒక్కోసారి దుఃఖంలో ఒక్కోసారి పారవశ్యంలో ఇవన్నీ దీనికి జరిగాయి కదా మీరు నేను అనే ఈ జీవశక్తికి ఇలా అన్నింటిలా ఉండగల సామర్థ్యం ఉంది ఈ జీవశక్తికి ఇవన్నీ చేయగల సామర్థ్యం ఉంటే ఒకవేళ మీకు ఎంచుకునే అవకాశం ఇస్తే మీ జీవశక్తి ప్రస్తుతం ఈ క్షణంలో ఏ విధంగా వ్యక్తం అవ్వాలని మీరు కోరుకుంటారు దుఃఖమా ఆనందమా ఖచ్చితంగా ఆనందం ఒకవేళ మీరు ఎరుకతో మీ జీవశక్తిని ప్రస్తుతం ఎలా ఉంచుకోవాలో ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎంతో ఆనందంగా పారవశ్యంతో ఉంచుకునేవారు మీలో చాలా వరకు ఎరుక లేకుండా జరుగుతోంది కాబట్టి మీరు కోరుకోని విషయాలు కూడా మీలో జరుగుతున్నాయి మీకు నచ్చనివి ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి దాన్ని నూరు శాతం ఆపలేరు కొంతవరకు మనం మేనేజ్ చేస్తాం కానీ ఇవన్నీ కొంతవరకు మాత్రమే కానీ మీలో ఉన్న పదార్థం మీరొక్కరే ప్రపంచంలో కోట్ల కొద్దీ విషయాలున్నాయి చూడండి మనకు కావలసిన పరిస్థితిని సృష్టించాలంటే మన చుట్టూ ఉన్న వంద మంది మనకు సహకరించాలి వాళ్ళందరూ ఎప్పటికీ నూరు శాతం సహకరించరు వాళ్ళందరూ ఏదో అలా అలా ఆడుతూ ఉంటారు అవునా ఏ పరిస్థితిలో అయినా సరే మీ కుటుంబంలో కేవలం ఇద్దరే ఉన్నా మీరు కావాలనుకున్నది జరగదు అవునా కాదా లౌకిక ప్రపంచంతో ఇదే సత్యం కాని అంతరంగం గురించి వచ్చేసరికి కేవలం మీరు మాత్రమే ఉన్నారు ప్రపంచంలో ఎవరు మీకు కావలసినట్లు చేయరు కనీసం ఈ ఒక్క మనిషి మీకు ఉండాలి కాని ప్రస్తుతం ఈ వ్యక్తి కూడా మీకు కావలసినట్టుగా లేడు అందుకే మీరు ఆనందానికి మార్గం అడుగుతున్నారు మీ మనసు మీరు కోరుకున్నట్లు లేదు మీ శరీరం మీ మనోభావాలు అలానే మీ జీవశక్తులు కూడా మీరు కావాలనుకున్నట్లుగా జరగడం లేదు దీని గురించి ఏదో ఒకటి చేయాలి అవునా ఈ నాలుగు మీరు కోరుకున్న విధంగా జరిగాయంటే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ప్రతిక్షణం సంతోషంగానే ఉంటారు అవునా మీ చుట్టూ ఏం జరుగుతూ ఉన్నా సరే అందుకని మనం ఈ టెక్నాలజీని శోధించాలి ఎందుకంటే ఇది మీకు సంబంధించింది ఇట్స్ ఇక్కడ ఉన్న పదార్థం మీరు ఇది మీ గురించి అంకిత భావం ఇంకా ఏకాగ్రత కూడుకున్న వాతావరణాన్ని మనం సృష్టిస్తే తప్ప మీరు గుర్తింపు ఏర్పరచుకున్న విషయాలకు అతీతంగా చూడడం అనేది సాధ్యం కాదు మార్మిక సంప్రదాయాల విషయంలో ఎంతో సంపన్నమైన ఈ దేశంలో ఆధ్యాత్మిక శాస్త్రాలు ఎంతో హాస్యాస్పదంగా అవడానికి కారణం ప్రజలు అంకిత భావం గల వాతావరణంలో కాక ఎక్కడబడితే అక్కడ వాటిని చేయడానికి ప్రయత్నించడమే